ఇక్కడే ఉంది, తెచ్చుకుంటా. ఎక్కడుంది? అది నాకు ఒక ప్యాక్ కావాలి. ఇక్కడ ఉంటది ప్యాక్. ప్యాక్ ఆవిడకి ఇచ్చే. కొంపలు మునిగిపోతాయి. నాకు మంచి ఎక్సర్సైజ్ కావాలి. మీకు క్వాలిటీ అస్సలు తగ్గకూడదు. ఇదేగా సార్ అడిగింది, రోజుకు 3 సార్లు తాగండి, తొందరగా స్లిమ్ అవుతారు. గ్రీన్ టీ. గ్రీన్ టీ కాదు నాకు, అది అది కావాలి. అంటే ఏంటి సార్? అది ఏంటి బాబు, నాకు ఒక 5 స్ట్రాంగ్ ఉండే కండమ్స్ ఇవ్వు. అరే 5ఆ? ఈ వయసులో ఏ మైదానంలో పరిగెడతారా? నీ గుర్రం తీసుకోండి తాత. థ్యాంక్ యూ. 100 రూపీస్ ఇవ్వమ్మా. సార్ తీసుకో బాబు. సరే తాత, జాగ్రత్తగా పో. హలో. ఆ తాత తీసుకెళ్తున్నాడు కదా, అయ్యక 3 స్ట్రాంగ్ గా ఉండాలి. అంతేనా? రోజు టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నావుగా సార్, అది అడగడానికి ఎందుకు సార్? ఎంతసేపు పట్టింది అక్కడ? ఏం చేస్తారా? పైకి 70. ఇదిగో డబ్బులు. ఇగో నువ్వు చాలా స్మార్ట్, జాగ్రత్త. ఆ చెల్లరించుకో. నువ్వు హుషారు. నాకేసాడు. ఓ తాతాయ్, తాతాయ్. ఏం బాబు, కర్ర లేకుండా నల్లేవు, కలుసూపేమో ఆందో. పైగా 5 స్ట్రాంగ్ కొండం ప్యాకెట్లు అట్టుకెళ్తున్నావు, ఏం చేద్దామని ఏంటి? ఓ నాది చాలా ఓల్డ్ బిల్డింగ్, గోడల మధ్య ఉన్న పైపుకి రంధ్రాలు పడి నీళ్లు కారి గోడలన్నిటికీ ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకే ఇవి తీసుకెళ్లి వాటికి తొడిగితే నీళ్ళు ఆగిపోతాయి. అంతేకాదు, మా తోటలో ఉన్న పంపు చెట్టు పైపు లీక్ అయినా మేము ఇదే వాడతాము. వెళ్ళండి. అలాగే. నమస్కారం. మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి. బాబు అయ్యో, ఈ గవర్నమెంట్ వాళ్ళేమో ఎయిడ్స్ రాకుండా ఫ్యామిలీ ప్లానింగ్ కి కండోమ్స్ వాడమని అడ్వర్టైజ్ ఇస్తుంటే ఈ పబ్లిక్ దేని దేనికో వాడుతున్నారు. మీరు మాత్రం సరిగ్గా వాడండి. సేఫ్ అండ్ సెక్యూరిటీ, హ్యాపీ లైఫ్. జిలేబీ. అరే సూర్య, లోనేం చేస్తున్నావురా? రేయ్ డిస్టర్బ్ చేయకరా, పోరా. లోన్ ఏం చేస్తున్నావు రా? సైలెంట్ గా ఉండరా, ఫైనల్ స్టేజ్ లో ఉన్నాను. ఫైనల్ స్టేజా? ఏంట్రా, బాత్రూమ్ లో ఏం చేస్తున్నావు రా? రేయ్ బాత్రూమ్ లో ఏం చేస్తాం రా, ట్యాప్ రావడం లేదు, మైండ్ అంతా బ్లాక్ అయింది. డిస్టర్బ్ చేయకరా, పోరా. పైప్ తో పనేటి. చూడండి, మీరు టైం చాలా వేస్ట్ చేస్తున్నారు, కొంచెం త్వరగా. అవును, మీకు డ్రైవింగ్ వచ్చా? డ్రైవింగ్ రాదు. దానికి డ్రైవర్లు ఉన్నారుగా, వాళ్ళు డ్రైవ్ చేస్తారు. నేను మరీ ఎల్బోడ్ని, కానీ నా ఫ్రెండ్స్ అందరూ నేను మంచి డ్రైవర్ అనే అనుకుంటున్నారు. నువ్వు కూడా నేను మంచి డ్రైవర్ అనే అనుకుంటున్నావు, ప్లీజ్. ఫస్ట్ బండి స్టార్ట్ చేయడం నేర్చుకో. తాళాలు ఉంటే సరిపోద్దా? ఎక్కడ పెట్టాలో ఎలా పెట్టాలో తెలియదు. అయ్యో రామా. ఓ మీరు రిలాక్స్ అవ్వండి, నేను తీస్తాను. ఎవరన్నా చూడలేదుగా? ఫుల్గా రెడీ అయిపోయావు, తీసుకో. ఇంట్లో పెట్టు. నేనా? యూ ఓన్లీ. బాగుంది. అమ్మాయికి నువ్వు ఒకడవే కాదురా, ఇంకా మేము ఇద్దరం ఉన్నాం. సారీ ఫర్ ద లేట్. అనుభవం చాలా బాగుంటదండి. మీరు చూసారా, నేను చాలా హాట్ అండ్ ఓపెన్. మా కుర్రోళ్ళు కొంచెం సిగ్గు ఎక్కువ, ఇప్పుడిప్పుడే పెద్దలు అవుతున్నారు. నువ్వు కొంచెం కోఆపరేట్ చెయ్యే. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది, హైట్ తక్కువ ఉన్నా వైలెంట్ గా థింక్ చేస్తున్నారు. అదే అదే. అయ్యి బాబు పొగిడేసింది. అవును, మీరేమైనా అనుకోండి, ఈ జనరేషన్ ఉండే ఎంత ఫార్వర్డ్ అయిందో. ఐపీఎల్ టవర్ను అడిగైనా తీసుకురావచ్చు, కానీ కాండోమ్ తీసుకురావాలంటే పెద్ద సాహసం చేయాల్సిందే. పబ్లిక్లో తల్లి బిడ్డకు పాలిచ్చినంత పనవుద్ది.
హే, దీనికంత టెన్షన్ పడుతున్నావా? నా దగ్గర ఉంది కదా. ఉందా ఉందా ఉందా? నేను ప్రొఫెషనల్ గా చాలా స్ట్రిక్ట్. తెలుసు, ఫిక్స్డ్ రేట్, నో బార్గింగ్, జూలై సర్వీస్. పదే ఇప్పుడు రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఎందుకు? బండిలో పెట్రోల్ వస్తేనే దానికి సరైన మైలేజ్ వచ్చేది. జస్ట్ వెయిట్, పింక్ పార్టీ రాడీ. పోసింది పోసింది రా, పోసింది పోసింది పోసింది. చీర్స్. నందిని పాలే తాగేవాళ్ళం, కాలేజ్ లో జాయిన్ అయినప్పుడు బీర్ తాగేవాళ్ళం, ఇక జాబ్ లో జాయిన్ అయినక్కడి నుంచి కాక్టెయిల్ తాగుతున్నాం. మీ ముగ్గురుది గ్రేట్ ఫ్రెండ్షిప్. చాలా చల్లు చెప్తున్నావు చిన్న పిల్లాడు లాగా. చాలా లేట్ అయిపోతుంది, ఇదంతా టైం వేస్ట్ పని. నన్నే చిన్న పిల్లోడు అంటావే? తెల్లవారే లోపు నేనేంటో ప్రూవ్ చెయ్యకపోతే వీడి మీద నా మీద ఎందుకు ఒట్టేసి చెప్తావు? నీ కథ అంటే నువ్వు చెప్తావు. అయ్యో, నేనెవరిని లవ్ గివ్ చేయలేదు. నేను చాలా మంచి కూరని. నాకేంటంటే పింక్ పార్టీ అంటే చాలా ఇష్టం. నువ్వేమంటావు జలేబీ? జలేబీ గారు, మీ గతం గురించి మాకు చెప్పండి. ఏ, నా గతం గురించి మీకెందుకురా? చూడండి, ఇప్పటికే టైం చాలా వేస్ట్ అయింది, సో డోంట్ డిస్టర్బ్ మీ, నేను వెళ్తున్నాను, బాయ్. నో 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 నో, ఇప్పుడు మాకు చెప్పే తీరాలి. ఓకే, అయితే నా కథ వినండి. మాది అమలాపురం దగ్గర చిన్న గ్రామం. ఆ ఊరిలో మాకు జిలేబీల షాప్ ఉండేది. రోజూ నేను స్కూల్ అయ్యాక నాన్నగారికి సహాయం చేయడానికి షాపుకు వెళ్తూ ఉండేదాన్ని. మా షాప్కు సాయంకాలం చాలామంది వచ్చేవాళ్ళు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ నన్ను చూసి జిలేబీ జిలేబీ అంటూ ఆట పట్టిస్తుండేవాళ్ళు. అది చూసి నాన్నగారు ఎంతగానో నవ్వుతుండేవారు. అలాగే ఒకరోజు ఆయన పోయారు. ఆయన పోయారన్న బాధ నేను మరవకముందే. జాన్, నాకెంతో ఇష్టమైన స్నేహితుడు, నా చెయ్యి పట్టుకున్నాడు. నాకు ఇష్టమైన నాన్నగారి షాప్ వదిలి అతనితో హైదరాబాద్ వచ్చాక తెలిసింది నాకు అతడికి మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటాడని అప్పుడు చెప్పాడు. ఆ వయసులో ఇంట్లో నుండి బయటికి వచ్చాక ఈ ప్రపంచాన్ని చూశాక నేను ఎన్నో కలలు కన్నాను. ఆడపిల్ల కలలు కలలుగానే ఉండిపోతాయి, ఎందుకంటే ఆడవాళ్ల కళ్ళల్లో కన్నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి. నేను కూడా ఆడపిల్లనేగా, నా కంట్లో కన్నీరు, నాన్న లేరన్న బాధ, ఊరు వదిలానన్న దిగులు కన్నా జాన్ తన ఫ్రెండ్స్తో కలిసి మనిషిని గుర్తుపట్టలేనంతగా డ్రగ్స్కి బానిసయ్యాడనేదే ఎక్కువైంది. చివరకు అదే మత్తులో జాన్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అతడిని నమ్మి వచ్చిన నేను ఒంటరి అయిపోయాను. కొద్ది రోజుల తర్వాత జాన్ స్నేహితులు నన్ను ఓదార్చడానికి వచ్చారనుకున్నాను, కానీ వాళ్ళు వచ్చిన ఉద్దేశం వేరని అప్పుడు తెలిసింది నాకు. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు, ప్రతి మగాడు నేను మగాన్ని అన్న భావంతో ఉంటాడు. ఈ విషయం నాన్నగారికి చెప్పాలనుకుంటే ఆయనేమో దేవుడి దగ్గరున్నాడు. ఆ దేవుడేమో నా తలరాత ఇలా రాశాడు. ఇది నా కథ. ఎందుకురా అలా పడిపోతున్నారు? రే బాబు, ఎల్బర్ట్ లెగరా. రే, నువ్వేంట్రా ఆడి తిరిగావు? వేస్ట్ బాయ్స్. ఓకే, మీ కర్మ. గుడ్ నైట్. వేస్ట్ గర్ల్. Thank you.
శివాయ. ఏంట్రా లెక్కరా బావా? ఏంట్రా బాబు పడుకొని రగ్గా సేపు. జిలేబీ. జిలేబీ. ఏ పొద్దు పొద్దున్న ఏం తింటారా జిలేబీ ఇచ్చారాగ్గా? ఆ జిలేబీ కాదు, గులాబీ జిలేబీ, పింక్ పార్టీ, కలర్ మామ, 5,000 rupees. అవునరా, ఎక్కడరా జిలేబీ? నువ్వు, నేను, ఆ దొంగనకుడికి ఎక్కడరా? మనల్ని ఇక్కడ టైట్ చేసి లోన్ కూడా ఫైట్ చేస్తున్నాడు. మనం కూడా షేర్ హోల్డర్స్ కదరా. 5,000 ఇచ్చు అయ్యా. ఇంతమంది వేస్తాడా? మరా ఏమైందిరా? అబ్బాబ్బా, ఏం పడుకోనందరా? ఈడెక్కడా? మళ్ళీ బుద్ధుల్లో కూర్చున్నాడురా. రే రే రే, ఎంత మోసగడిగిరా నువ్వు! మమ్మల్ని అక్కడ పడుకోబెట్టి నువ్వు ఇక్కడ పని కానిస్తున్నావా? ఎలా కూర్చున్నాడు చూడు, డబ్బులు వెనక్కు, నువ్వు అడగరా అడుగు. ఇప్పుడు నేనే కదా, ఇప్పుడు చూడు, రాత్రి నేను ప్రామిస్ చేశాను కదా, నేనేంటో చూపిస్తా. తల మీద ఏంట్రా రక్తం? చచ్చిపోయిందిరా. చచ్చిపోయిందా? చచ్చిపోయిందా అమ్మా? చచ్చిపోడు ఏంట్రా? అరే బాబు, నా చాలు చేతులు. ఎందుకు చంపేశావురా? అసలు ఏం అవసరం వచ్చిందిరా నీకు?